ప్రచార యాత్ర 40వ రోజు ఈ రోజు మేము చిమిర్యాల గ్రామంలో ఉన్నాము నిన్న రాత్రి గోండ్యాలకు వెళ్ళాము సో చాలా చోట్ల కూడా ప్రజలు బ్రహ్మాండంగా స్పందన ప్రజల నుంచి వస్తుంది సో నిన్న రాత్రి దాదాపుగా మీటింగ్ అయిపోయే వరకే 12:30 అయింది సో ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో పూర్తిగా చితికిపోయి ఉన్నారు వాళ్ళు విసిగిపోయి ఉన్నారు ఈ దొంగ హామీల ప్రభుత్వాన్ని ఎట్లయినా చేసి గద్దెదించాలని ప్రజలు కృతనిశ్చయంతో ఉన్నారనేది మాకు పూర్తిగా ఈ 40 రోజుల్లో అర్థమైంది ఇంకా 260 రోజుల యాత్ర మిగిలి ఉంది తప్పనిసరిగా యాత్రను పూర్తి చేస్తాం మేము అనుకున్నట్టుగా 5,000 గ్రామాలను తప్పకుండా సందర్శించి అక్కడున్న ప్రజలతో మరి మమేకమవుతాం వాళ్ళ కష్టాలు సుఖాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం స్కామ్ల మీద స్కామ్లు చేస్తుంది జియో 111 జియో 111 అనేది తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద స్కామ్ అనుకుంటాను సో ఈ విధంగా మిషన్ భగీరథ ఒక స్కాము కాళేశ్వరం ఒక స్కాము తర్వాత 111 ఒక స్కాము అలాగే మరి భూముల అసైన్డ్ భూములను వెంచర్లు చేయడం మరొక స్కాము ఈ స్కాముల్లో అంతా కూడా వీళ్ళ కుటుంబాలు పాలకులు వాళ్ళ కుటుంబాలే బాగుపడుతున్నాయి తప్ప మరి పేద ప్రజలు మాత్రం ఏమాత్రం బాగుపడడం లేదు అది కాకుండా మరి ఈరోజు రైతులను పూర్తిగా మరి మోసం చేసిన ప్రభుత్వం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బీమా అయితే ఇంతవరకు ఒక్కరికి రాలేదు కౌలు రైతుల పరిస్థితి అయితే దయనీయంగా ఉంది రైతు బంధు స్కీమ్ అనేది కేవలం భూస్వాములకు ఉపయోగపడేదిగానే డిజైన్ చేయబడ్డది తప్ప పేద రైతులకు ఉపయోగపడే విధంగా డిజైన్ చేయబడలేదు అందువల్లనే వాళ్లకు వస్తున్న సహాయం అనేది కేవలం చెటాకంత మాత్రమే దానివల్ల కూడా రైతులు చాలా అంటే చాలా ఇబ్బందులు ఉన్నారు ఇంకా వరి రైతుల పరిస్థితి అయితే వర్ణనాతీతం వాళ్ళు ఒక మిల్లర్ల చేతిలో బానిసలుగా మార్చేలా మరి తెలంగాణ ప్రభుత్వం అనేది విధానాలు రూపొందించింది మరి వీళ్ళు చేస్తున్న ధర్నాలు ఈ డ్రామాలు ఇవన్నీ కూడా కేవలం మిల్లర్లకు ఉపయోగపడే విధంగానే ఉన్నాయి తప్ప అది బీజేపీ కావచ్చు లేకపోతే టీఆర్ఎస్ కావచ్చు అందుకొరకు ఈ దోపిడీ పార్టీలకు వ్యతిరేకంగానే ఈరోజు ప్రజలు బహుజన సమాజ్ పార్టీని కోరుకుంటున్నారు తెలంగాణ ఉన్న బహుజనులు రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ పార్టీలకు చక్కటి గుణపాఠం నేర్పుతారనే ఆశ మాకుంది ఆ ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే మాత్రం తప్పకుండా ఈసారి తెలంగాణలో బహుజన సమాజ్ పార్టీ ప్రగతి భవన్ చేరుకోవడం ఖాయమని చెప్పేసి మేమందరం అనుకుంటున్నాం